మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఈ రోజుల్లో రెస్టారెంట్లు సరికొత్త వంటకాలను తయారు చేసి ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా పాపులర్ ఫుడ్స్ కంబైన్ చేసి వాటినే స్పెషల్ ఐటమ్స్ గా అమ్ముతున్నారు. కొన్ని రెస్టారెంట్లు అయితే కొత్త ఫుడ్స్ రూపొందించడానికి సినిమాలు షోల ద్వారా ప్రేరణ పొందుతున్నాయి. అలాంటి వంటలలో ఒకటి డుంకీ బర్గర్ ఇడ్లీ. ఇది ఇడ్లీ బర్గర్ల కలయిక. ఈ వెరైటీ ఇడ్లీని ముంబైలోని అవంతిక చెన్నై కేఫ్ అనే ఒక కేఫ్ తయారు చేస్తుంది. దీనికి షారుఖ్ ఖాన్ నటించిన అప్కమింగ్ మూవీ పేరు పెట్టారు. డుంకీ బర్గర్ ఇడ్లీని స్పైసీ బంగాళాదుంపలు ఇతర పదార్థాలతో ఇడ్లీని నింపి తయారు చేస్తారు. ఇది బర్గర్ లాగా ఉంటుంది, అదే సమయంలో సౌత్ ఇండియన్ టిఫిన్ లాగా ఉంటుంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న కామెడీ డ్రామా అయిన డుంకీ చిత్రం విడుదలకు ముందే కేఫ్ ఈ వంటకాన్ని ప్రారంభించింది. డుంకీ బర్గర్ ఇడ్లీని ఎలా తయారు చేస్తారో తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి 16,000 కంటే ఎక్కువ లైక్లు, అనేక కామెంట్లు వచ్చాయి. కొంతమంది ఈ ఆలోచనను ఇష్టపడి దానిని ట్రై చేయాలని ఉన్నట్లు తెలిపారు. మరికొందరు అది అసలు ఇడ్లీ కాదన్నారు. డిష్ కి సినిమాకి సంబంధం ఏమిటని కూడా ఆలోచించారు. ఈ పోస్ట్ కింద పెట్టిన కామెంట్స్ ఫన్నీగా, కోపంగా, ఆసక్తిగా ఉన్నాయి. ఓ వ్యక్తి, తాము షారుఖ్ ఖాన్ కు వీరాభిమానులమని కాబట్టి ఈ వంటకం ఫ్రీగా కావాలని అన్నారు. మరో వ్యక్తి, ఈ వంటకాన్ని చూసి షాక్ అయ్యామని, దీనిని సౌత్ ఇండియన్ అని పిలవవద్దని కోరారు. మూడో వ్యక్తి, ముంబై కేఫ్ కి వెళ్లి దీనిని ప్రయత్నిస్తానని చెప్పారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.